శతాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు పత్రికా ప్రపంచంలో వినూత్నమైన విజయవంతమైన ప్రయోగంగా శ్రోతలతో ఎన్నో ప్రశంసలు అందుకుంటున్న ఈ వీక్లీ ఆడియో మ్యాగజైన్ కార్యక్రమం ఈ రోజుతోటి సంవత్సరం పూర్తి చేసుకోబోతోంది. కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 52వ సంచికలో తరువాతి అంశం ఈ వారం స్ఫూర్తి, ఈ వారం వ్యక్తి. ఈ కార్యక్రమాన్ని మనం 51వ సంచికలో ప్రారంభించామండి. యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి సమగ్ర జీవిత చిత్రణ క్రిందటి సంచిక నుంచి దీన్ని కొనసాగిస్తున్నాం. ఈ సంచికతోటి కందుకూరి వీరేశలింగం గారి జీవిత చరిత్ర పూర్తి అవుతుంది. ఒక్కసారి క్రిందటి వారం ఏం మాట్లాడుకున్నామో మనం సంగ్రహంగా చూద్దాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు గత 200 సంవత్సరాల్లో మనకి తెలిసినటువంటి ఎంతోమంది సంఘ సంస్కర్తల్ని, కవుల్ని, పత్రికాధిపతుల్ని గుర్తు చేసుకుంటే వాళ్ళందరితో పోలిస్తే కనుక వీరేశలింగం గారికి ఎన్నో ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి. ఏమాత్రం అతిశయోక్తి లేకుండా వీరేశలింగం గారు ఆయన పాల్గొన్నటువంటి అన్ని రంగాల్లో కూడా ఒక శకాన్ని, ఒక యుగాన్ని తనదైనటువంటి ముద్రను వేస్తూ స్థిరపడ్డారు అని చెప్పుకోవచ్చండి. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో అసలు ఇన్ని పనులు చేస్తాడా, అంతటి ఆశ్చర్యం కలిగించేటటువంటి ఘనకార్యాలు చేశారు వీరేశలింగం పంతులు గారు. ఆయన చేసింది కేవలం స్కూల్ మాస్టర్ ఉద్యోగమే అయినప్పటికీ ఆయన సంఘ సంస్కరణ కార్యక్రమాలు, సంస్థల్ని స్థాపించడం, పత్రికల్ని స్థాపించడం, పుస్తకాలు రాయడం, తనకున్నటువంటి ఆస్తిని అంతటినీ కూడా ఆ సంస్థలకి, తాను స్థాపించినటువంటి సంస్థల నిర్వహణకి అంకితం చేయడం, ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారండి గత 200 సంవత్సరాల్లో. అందుకనే వీరేశలింగం పంతులు గారిని ఆంధ్రులకు ఆద్యుడు, ఆరాధ్యుడు, ఆధునిక ఆంధ్ర సమాజ పితామహుడు అని అందరూ కీర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు ఈ తరానికే కాకుండా ముందు తరాలకు కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. వీరేశలింగం పంతులు గారు అనగానే వితంతు పునర్వివాహం, లేకపోతే ఏవో పుస్తకాలు రాశారు అంతవరకే తెలుస్తుంది, కానీ ఇంత విస్తృతమైనటువంటి కార్యక్రమాలని ఆయన ఒక్కడుగా, చాలా కార్యక్రమాలను ఆయనే మొదటగా ప్రారంభించి విజయవంతంగా కొనసాగించారన్న విషయం 10 కాలాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు, కొన్ని తరాల పాటు శాశ్వతంగా నిలిచి ఉండాల్సినటువంటి సత్యం. వీరేశలింగం పంతులు గారు 1848లో జన్మించారని తెలుసుకున్నాం. ఆయన చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళ పెదనాన్నగారి పోషణలో చదువుకున్నారు. చదువుకున్నాక ఆయన నిజానికి ఏ గవర్నమెంట్ ఉద్యోగమైనా వచ్చేది ఆయన రాసినటువంటి పరీక్షలకి. కాకపోతే వీరేశలింగం గారికి గవర్నమెంట్ ఏ ఉద్యోగం చేయడం, అలాగే అవినీతికి వెళ్ళడం అలాంటి వాటిల్లో ఆసక్తి లేదు కాబట్టి ఆయన కావాలని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. ఆయన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాక 1871లో, అంటే ఆయనకి దాదాపుగా 23 సంవత్సరాల వయసులో ఉండగా, రాజమండ్రిలో ఉపాధ్యాయుడిగా ప్రారంభించి రాజమండ్రి, కోరంగి, మళ్ళా ధవళేశ్వరం వెళ్ళి, మళ్ళా రాజమండ్రి వచ్చి ఎక్కువ కాలం, అంటే 20 సంవత్సరాల పాటు రాజమండ్రిలో పనిచేశారు. ఆ తర్వాత 7 సంవత్సరాల పాటు మద్రాసులో పనిచేసి 55 సంవత్సరాల వయసులో ఆయన పదవీ విరమణ చేసి మిగిలిన జీవితాన్నంతటినీ కూడా ఆయన కేవలం సంఘ సంస్కరణకే వినియోగించారు. చేస్తున్నది ఉపాధ్యాయ వృత్తి అయినప్పటికీ కూడా ఆయన సమాంతరంగా బోలెడన్ని కార్యక్రమాలు చేపట్టారండి. మనం సాధారణంగా చూసుకుంటే దానికి సమయం లేదు, దీనికి సమయం లేదు అనుకుంటూ ఉంటాం, కానీ అందరికీ కూడా 24 గంటల సమయమే ఉంటుంది. మరి వీరేశలింగం పంతులు గారు ఎన్ని పనులు చేశారో చూడండి. ఆయన ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తూ సంఘ సంస్కరణ కార్యక్రమాలకి మొట్టమొదట అడుగు వేశారు చాలా వాటికి. అలాగే ఆ సంఘ సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించడానికని సమాజాలని స్థాపించారు. ఆ సమాజాలు సజావుగా నడవడానికని తన ఆస్తిని అంతటినీ వాటికి ఇచ్చేశారు. పుస్తకాలు రాశారు, పత్రికలు పెట్టారు. ఇన్ని పనుల్ని ఆయన సమాంతరంగా చేసుకుంటూ వచ్చారండి. క్రిందటి వారం ఆయన ఉద్యోగం చేసినటువంటి ప్రదేశాల గురించి, ఆ సందర్భంలో జరిగినటువంటి సన్నివేశాల గురించి, అలాగే ఆయన ప్రారంభించిన పత్రికల గురించి, ఆయన చేసినటువంటి సంఘ సంస్కరణ కార్యక్రమాల్లో రెండు కోణాలు ఉంటాయని కూడా తెలుసుకున్నాం. ఏమిటంటే సంఘంలోని దురాచారాలని రూపుమాపడం కోసం చేసినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు, ఆ తర్వాత సంఘ సంస్కరణ కార్యక్రమాలు, ఉన్నటువంటి దురాచారాలను మాపడం, కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం, ఈ రెండు పనులు చేశారు ఆయన.
క్రిందటి వారం ఆయన సమాజంలో ఉన్నటువంటి వేశ్యావృత్తి, లంచగొండితనం, మూఢనమ్మకాలు ఇలాంటి వాటిని రూపుమాపడానికి ఎలాంటి కార్యక్రమాలు చేశారో తెలుసుకున్నాం. సమాజానికి ఉపయోగపడేది అది చిన్నదా పెద్దదా అనేటటువంటి ఆలోచన లేకుండా సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా కానీ దానికి ముందుండి చేయాలి అనేటటువంటి స్ఫూర్తితోటి ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. దానికి కొనసాగింపుగా ఈరోజు కందుకూరి వీరేశలింగం గారు చేసినటువంటి మిగతా సంఘ సంస్కరణ కార్యక్రమాలు, ఆయన రాసినటువంటి పుస్తకాల గురించి, అలాగే ఆయనకి లభించినటువంటి గుర్తింపు గురించి, ఆయన ఇంకా ఈ సమాజాలు స్థాపించడం కోసం కొన్ని కొన్ని భవనాలు కట్టించడం ఇలాంటి విషయాలు ఆయన చివరి రోజులు, ఈ విశేషాలు ఈరోజు మాట్లాడుకుందామండి. వీరేశలింగం పంతులు గారు అనగానే వెంటనే గుర్తొచ్చేది స్త్రీ పునర్వివాహ ఉద్యమం, వివాహ ఉద్యమం అనుకున్నాం కదా. దానికి ఆయన ఎంత శ్రమపడ్డారంటే, ఎంత పునాది వేసుకున్నారంటే, ఎంత రంగం సిద్ధం చేసుకున్నారంటే చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. ఆంధ్రదేశంలో మొట్టమొదటి వితంతు వివాహం జరిపిన వ్యక్తి వీరేశలింగం పంతులు గారు అనుకున్నాం కదా, అంత తేలిగ్గా సాధ్యపడలేదండి. అది 1874లో, అంటే వీరేశలింగం పంతులు గారికి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అప్పటికే ఒక పత్రికను కూడా స్థాపించారు. ఈయన ఇలా ఉండగా, స్త్రీ పునర్వివాహం జరగాలి, బాల వితంతువులు అలా మిగిలిపోకూడదు, వితంతు వివాహాలు సమర్థనీయమే అని చాలా చోట్ల సమావేశాలు జరిగినాయి. కానీ ఎవరో కూడా దాన్ని కార్యరూపంలో పెట్టలేదు. ఈ స్త్రీ పునర్వివాహాలని ప్రోత్సహించాలి అని మద్రాసులో, అంటే అప్పట్లో చెన్నపురి అనేవాళ్ళు, ఒక సంస్థలాగా ఏర్పడి కొంతమంది వాటి కోసమని ఉపన్యాసాలు సమావేశాలు చేయడం మొదలుపెట్టారు. అయితే స్త్రీ పునర్వివాహం శాస్త్ర సమ్మతం కాదు అని కొక్కొండ వెంకటరత్నం గారు అలాంటి వాళ్ళు ఒకటి పుస్తకాలు రాశారు. ఇలాగా ఏ కాలంలోనైనా కానీ ఒక మంచి పని చేద్దామంటే అది కొంతమందికి మంచి అనిపించకపోవచ్చు, కొంతమందికి అది సాంప్రదాయాన్ని వ్యతిరేకించడం అనుకోవచ్చు, అందుకని దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఈ వితంతు వివాహ ఉద్యమాన్ని మొదలు పెడదాము, ఇలాంటి పనులు చేపడదాము అని కొంతమంది సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కొక్కొండ వెంకటరత్నం గారు లాంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. వీరేశలింగం పంతులు గారు కూడా ఇలా మద్రాసులో కొంతమంది వితంతు వివాహ ఉద్యమం గురించి సమావేశాలు నిర్వహించారు అని విశేషాలు తెలుసుకుని ఆయన కూడా రాజమండ్రిలో ఆయన మిత్రుడు ఒక ఆయన చల్లపల్లి బాపయ్య పంతులు గారని ఆయనతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఎలాగా సమాజంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిచి వితంతు వివాహం అనేది సమర్థనీయమే, అది తప్పు కాదు, బాల వితంతువులు జీవితాంతం అలాగా మిగిలిపోకూడదు అని ఆయన శాస్త్రాల్లో నుంచి కొన్ని కొన్ని ఉదాహరణలు తీసుకుని, యాజ్ఞవల్క్య, మను, పరాశర స్మృతుల నుంచి కొన్ని ఆధారాలు తీసుకుని వాటితోటి ఒక సమావేశాన్ని నిర్వహించి పెద్దలందరినీ పిలిచి ఇలా చేద్దాం, బాల వితంతువులు అలాగా వాళ్ళ జీవితాంతం శాపగ్రస్తల్లాగా ఉండిపోకూడదు అని సమావేశంలో చెప్పారు. మరి ఆయన చెప్పినంత మాత్రాన మిగతా వాళ్ళందరూ వింటారా? ఆ సమావేశానికి వచ్చినటువంటి ఛాందస్వాదులు, సాంప్రదాయవాదులు అందరూ కూడా వీరేశలింగం గారిని దూషించడం మొదలుపెట్టారు. నువ్వు ఎప్పుడూ లేని పని చేస్తున్నావు, వితంతువులకు వివాహం చేయడం ఏమిటి, వాళ్ళు అలాగే ఉండిపోవాలి, ఈయన్ని దూషించడమే కాకుండా ఈయన మీద దౌర్జన్యానికి కూడా వచ్చారటండి కొంతమంది. అలాగే ఉంటుంది సమాజంలో, ఎప్పుడైనా కానీ ఎవరూ చేయని పని చేయాలంటే కనుక ఇన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈయన మీదకి దౌర్జన్యానికి వచ్చినప్పుడు ఈయన చుట్టూతా ఉన్నటువంటి విద్యార్థులు, ఈయన్ని సమర్థించేవాళ్ళు ఈయన్ని కాపాడుతూ వచ్చారు. ఇలా కాదు, మన సమావేశాలు నిర్వహించడం కాదు, ఏదైనా ఒక సంస్థలాగా స్థాపించి దీన్ని ఒక ఉద్యమలాగా ముందుకు తీసుకెళ్ళాలి అని వీరేశలింగం పంతులు గారు స్త్రీ పునర్వివాహ సమాజం అని కొంతమంది సభ్యులతోటి స్థాపించారు. ఇదంతా కూడా 1878-79 ఆ ప్రాంతాల్లోనండి. అంటే వితంతు వివాహాలు సమర్థనీయమే అని ఉద్యమం ప్రారంభమైన కొత్తలోనే వాటికి కార్యరూపం కనిపించలేదు. దాదాపుగా 7 సంవత్సరాల పాటు ఎన్నో సమావేశాలు, ఎన్నో ఉద్యమాలు జరిగాక మొట్టమొదటిసారిగా అది కార్యరూపం దాల్చింది. ఆ కార్యరూపం దాల్చడానికి ముందు జరిగినటువంటి ఈ సమావేశాలు, సంఘటనలు, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీరేశలింగం పంతులు గారు ఆ విధంగా స్త్రీ పునర్వివాహ సమాజం అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి ఆయన రకరకాల ప్రదేశాలకు వెళ్ళి ఉపన్యాసాలు, చిన్న చిన్న సమావేశాలు చేయడం మొదలుపెట్టారు. అలాగే ఈ బాల వితంతువులందరూ, వాళ్ళ సంరక్షకులు ఎవరో ఉంటారు కదా, ఎవరి దగ్గరో, వాళ్ళ దగ్గరందరికీ వెళ్ళి
వాళ్ళని ఒప్పించి మీ అమ్మాయిలకి మళ్ళీ వివాహం చేయడం మంచిది అని వాళ్ళని ఒప్పిస్తూ ఉండేవాళ్ళు. అలాగే గవర్నమెంట్ కాలేజీలకి వాటికి వెళ్ళి పిల్లలందరికీ కూడా చెప్పేవాళ్ళు, ఇలా బాల వితంతువులు అలా జీవితాంతం ఉండిపోకూడదు, మీలో ఆదర్శవంతులైనటువంటి యువకులు ముందుకు వచ్చి ఈ వితంతు వివాహాలను ప్రోత్సహించాలి, ఇలాంటి వాళ్ళని మీరు వివాహం చేసుకోండి అని విద్యార్థులకు బోధించడం మొదలుపెట్టారు. దాంతో ఈయన ఉద్యమంతో ప్రభావితమైనటువంటి యువకులు చాలామంది ముందుకొచ్చి ఈయనకి పేపర్ మీద రాసిచ్చారు, సంతకాలు చేశారు, ఎవరైనా కానీ వితంతువులు ఉంటే కనుక వివాహం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని. ఈ విధంగా ఒక విధమైనటువంటి రంగాన్ని సిద్ధం చేసుకున్నారండి దాదాపుగా 5-6 సంవత్సరాల పాటు. మరి నిజంగా ఎవరైనా వివాహానికి ముందుకు వస్తే చెయ్యాలి అంటే ధనం కావాలి కదా, డబ్బులు కావాలి కదా. అందుకు ఏం చేశారంటే వీరేశలింగం పంతులు గారు పైడా రామకృష్ణయ్య గారని కాకినాడ నుంచి ఒక వ్యాపారం చేసి ఆయన రాజమండ్రి వచ్చినప్పుడు ఆయనకి చెప్పారు, నేను ఇలాగా కార్యక్రమాన్ని చేపడుతున్నాను, ఎలాగైనా సరే ఒక వితంతు వివాహాన్ని చేసి తీరాలి, మనం సమాజానికి చూపించాలి ఇది మంచి పని అని, దానివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏమిటో నిరూపించాలి అంటే ఒక వివాహం చేయాలి. ఇంతవరకు నేను కేవలం సమావేశాలు ఉద్యమంగానే ఉన్నాను, కానీ దీనికి ఒక కార్యరూపం ఇవ్వాలంటే ధనం అవసరం అని ఆ పైడా రామకృష్ణయ్య గారికి చెప్పినప్పుడు ఆయన ఆ రోజుల్లోనే 30,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. 30,000 రూపాయలంటే ఇప్పట్లో కొన్ని కోట్లతో సమానం అండి. ఇది మనం 1878-79 ప్రాంతాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన వాగ్దానం చేశాక సరే మనం కార్యక్రమం చేపడితే డబ్బులు వస్తాయి అన్నటువంటి ధీమా కలిగాక వీరేశలింగం పంతులు గారు, న్యాపతి సుబ్బారావు పంతులు, బసవరాజు గవర్రాజు, ఆత్మూరి లక్ష్మీనరసింహం గారు, కొమ్ము రామలింగ శాస్త్రులు అని వీళ్లతోటి రాజమండ్రిలో ఈయన ఒక కమిటీగా ఏర్పాటయ్యారు. ఏమిటి, నిజంగా మనం కార్యాచరణలోకి దిగాలి అనేటటువంటి చిత్తశుద్ధితోటి ఈ 5 కలిసి ఒక కమిటీగా ఏర్పడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎలాగా, ఇప్పుడు వాళ్ళకి రంగం అంతా సిద్ధమైంది, చాలా సమావేశాలు చేశారు, చాలామందిని ఒప్పించారు, ఈ వితంతు సంరక్షకుల్ని అలాగే పెళ్లి చేసుకోవాళ్ళని పెళ్లి చేసుకుంటాము అన్న వాళ్ళని అందరినీ ఒప్పించారు, రంగం అంతా సిద్ధమైంది, ఇప్పుడు నిజంగా ఎవరికైనా వివాహం చేయాలి. అది 1881 డిసెంబర్లో సాధ్యపడిందండి. ఏమైందంటే వీళ్ళు ఎలాగైనా సరే మొదటి వితంతు వివాహం చేద్దాము అని అనుకున్నప్పుడు తిరువూరు తాలూకాలో రేపూడి అనే ఒక ఊరు ఉందటండి, బహుశా ఇప్పుడు కూడా ఉండే ఉంటుంది. అక్కడ ఒక చిన్నపిల్ల చిన్నప్పుడే భర్త చనిపోతే బాల వితంతువుగా ఉంటుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి పునర్వివాహం చేయడానికి మాకు సమ్మతమే అని అంటున్నారు అని ఆ తిరువూరు తాలూకా తహసీల్ ద్వారా తెలుసుకుని వీరేశలింగం పంతులు గారు కార్యకర్తలను పంపించి ఆ చిన్న బాల వితంతువుని రాజమండ్రి రప్పించారు. మరి బాల వితంతువు అయితే ఉన్నారు, వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? దానికి ఏం చేశారంటే ఒక కుర్రాడు వీరేశలింగం పంతులు గారి ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. చదువుకుని ఆ తర్వాత విశాఖపట్నంలో పోలీసు కార్యస్థానంలో ఏదో పనిచేస్తున్నాడు. ఆ కుర్రాడిని ఒప్పించారు వివాహం చేసుకోవడానికి. అతనికి ఏమైంది, అతనికి అప్పుడే ఒక భార్య చనిపోయింది. అతని వయసు కేవలం 22 సంవత్సరాలు, ఒక 4-5 నెలల పిల్లడు ఉన్నాడు అతనికి. అతనికి భార్య చనిపోయింది. అలాంటి వాళ్ళు కూడా వితంతువులు వివాహం చేసుకునేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. ఆయన్ని ఒప్పించి ఈ బాల వితంతువుతోటి వివాహం చేయడానికి 1881 డిసెంబర్ 1 ముహూర్తం పెట్టారు. ముహూర్తం పెట్టి అందరికీ చెప్పారు. ఆయన అదేమి దొంగతనంగా చేయలేదు, రహస్యంగా చేయలేదు, బహిరంగంగానే అందరికీ తెలిసేలా చేయాలనే చేశారు. ఎందుకంటే అందరికీ తెలిస్తేనే కదా అది ఒక ఉద్యమంలాగా ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని పాటిస్తారు. అందుకని ఆయన ముందుగానే చెప్పారు, ఫలానా రోజున వితంతు వివాహం చేస్తున్నాను నా ఆధ్వర్యంలో అని. ఆయన నిజంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించగానే అంతవరకు కూడా ఆయన చుట్టూతా ఉండి మీరు ఏమైనా చేయండి, మీకోసం ప్రాణమైనా ఇస్తాం, మనం దీన్ని ముందు చేద్దాం అన్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే సమాజంలో వాళ్ళందరికీ బహిష్కరణ జరుగుతుందేమో అన్నటువంటి భయం, అలాగే వాళ్ళింట్లో వంట చేసేటటువంటి వంటకత్తి కూడా ఇల్లు విడిచి వెళ్ళిపోయింది, పురోహితుడు రాను అని చెప్పాడు. ఈయనకి మొదటి నుంచి చాలా అండదండగా ఉంటున్నటువంటి బాపయ్య పంతులు అన్న ఆయన ఆయన్ని ఇంట్లో పెట్టేసి వాళ్ళ కుటుంబ సభ్యులు తాళం వేశారు ఈ పెళ్లికి రాకుండా. అలాగే న్యాపతి సుబ్బారావు గారి పంతులు అన్న ఆయన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి రాకుండా కట్టుదిట్టం చేశారు. ఇలాగా చివరికి వీరేశలింగం పంతులు గారు దాదాపుగా ఒంటరిగా మిగిలిపోయారు. కానీ ఎట్లాగైనా సరే ఈ కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లి తీరాల్సిందే. ఆయన వెనకడుగు వేసే మనిషి అయితే కనుక ఇన్ని పనులు ఎలా సాధించగలరండి. ఆయన
ఎవరూ రాకపోయినా కానీ ఆయన ఒంటరిగా ఎట్లాగైనా సరే ఈ కార్యక్రమాన్ని చేయాలి అని ఆయన అనుకున్న ముహూర్తం ప్రకారం ఆ వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కొంతమంది మాత్రం వచ్చారు, కొంతమంది ధైర్యశాల చూద్దాం ఏం జరుగుతుందో ఇక్కడ అన్నట్టుగా వాళ్ళు వచ్చి వివాహ భోజనం కూడా చేశారు. వివాహ భోజనం ఎలా చేశారు మరి, వంటగత్తె లేరు, వంట వాళ్ళు ఎవరు లేరు, వీరేశలింగం పంతులు గారి భార్య గారు ఆవిడ స్వయంగా గోదావరి నది దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆవిడ నీళ్లు తీసుకుని వచ్చి ఆవిడ స్వయంగా వంట చేసి ఈ మొట్టమొదటి వితంతు వివాహానికి హాజరైన వాళ్ళందరికీ కూడా ఆవిడ స్వయంగా భోజనం చేసి పెట్టారు. కార్యక్రమం అయితే సవ్యంగా సజావుగా జరిగిపోయింది. ఆ మొట్టమొదటి వితంతు వివాహం అయ్యాక చాలా కార్యక్రమాలు జరిగాయండి. ఏమిటి, ఆ వివాహానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళగానే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాయశ్చిత్తం చేసుకోమని, స్నానం చేసి కానీ ఇంట్లోకి రావద్దని, కొన్నాళ్ల పాటు బయట ఉండమని, ఇలా రకరకాలైన నిర్బంధాలు విధించారు. దేనికి కూడా వీరేశలింగం పంతులు గారు వెరవలేదు, దేనికి కూడా ఆయన భయపడలేదు. ఇంకో పని ఏం చేశారంటే, ఈ మొట్టమొదటి వితంతు వివాహం చేసినటువంటి నాలుగో రోజునే రెండో వితంతు వివాహం కూడా చేశారు ఆయనే. ఈ రెండో వితంతు వివాహానికి కాస్త ధైర్యం వచ్చింది ప్రజల్లో, పర్వాలేదు మనం కూడా వెళ్ళాలి, పంతులు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మనం కూడా మద్దతు ఇవ్వాలి, వెళ్ళడంలో అది ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ఇది మంచి పనే అని మరికొంతమంది ఎక్కువ మంది వచ్చారు ఆ నాలుగో రోజునే జరిగినటువంటి రెండవ వితంతు వివాహానికి. దీనికి ఇంకా ఎంత ప్రోద్బలం దొరికిందంటే, ఆ రెండో వితంతు వివాహానికి ఆ రాజమండ్రిలో ఉన్నటువంటి జిల్లా జడ్జి, మ్యాజిస్ట్రేటు, కాలేజీ ప్రిన్సిపాలు వీళ్ళందరూ కూడా యూరోపియన్స్ అండి, ఆంగ్లేయులు, తెలుగు వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఆ వివాహానికి వచ్చి ఒక 60 మంది పోలీసులు ఆ ఇంటి చుట్టూత బలగంలాగా మోహరించి ఆ రెండోసారి పెళ్లి చేసుకున్నటువంటి వధూవరులు ఇద్దరిని కూడా పల్లకీలో ఊరేగించి మామూలు వివాహం ఎలా జరుగుతుందో అంత వైభవంగాను ఆ రెండో వితంతు వివాహాన్ని కూడా పూర్తి చేశారు. ఒక్కసారి ఈ విధంగా రెండు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశాక ఇంకా వీరేశలింగం పంతులు గారికి ధైర్యం రావడమే కాకుండా ఆయన సమర్థించే వాళ్ళందరికీ కూడా ధైర్యం వచ్చి వీరేశలింగం పంతులు గారితో ఉండి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంత సజావుగా అయిపోలేదండి కేవలం రెండు వివాహాలతోటి, ఆ తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఎదురైనవి వీరేశలింగం పంతులు గారికి. ఏమైందంటే, ఈయన ఈ రెండో వితంతు వివాహం చేసినప్పుడు ఆ బాలిక యొక్క తల్లి తీసుకొచ్చింది, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనతోటి కోర్టులో వ్యాజ్యం వేయించారు. మా ఆవిడ నాకు చెప్పకుండా కూతురుని తీసుకెళ్ళి ఇలా వితంతు వివాహం చేయించింది, నాకు సమ్మతం కాదు, అందుకని ఈ వివాహం చెల్లదు అని వాళ్ళ నాన్నతోటి కోర్టులో కేసు వేయించారు. కొంతమంది ఈ వివాహానికి హాజరైన వాళ్ళకి వాళ్ళ నూతుల్లో నీళ్లు ఇవ్వడం మానేశారు. అలాగే ఉద్యోగాలుంటే గనక ఉద్యోగాల నుంచి దూర ప్రాంతాలకు బదిలీలు చేయించారు. ఈ ఎవరైతే సాంప్రదాయవాదులు అనుకుంటున్నారో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా దుర్మార్గం, ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా అపచారం అని అనుకుంటున్నారో, వాళ్ళు వీరేశలింగం పంతులు గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మద్దతుదారులకి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కల్పించారు. కానీ దేనికి కూడా భయపడకుండా వీరేశలింగం పంతులు గారు తాను నమ్మినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయనకి మద్దతు లభించడం మొదలైంది. ఇలాగా చెన్నపట్నం అంటే మద్రాసులో ఉన్నటువంటి కొంతమంది ఉద్యమకారులు, ఎవరైతే ఎప్పటి నుంచో ఈ వితంతు వివాహాలు చేద్దామని ఉద్యమాలు చేస్తున్నారు కానీ ఇంకా చేయలేదు వాళ్ళు వీరేశలింగం పంతులు గారిని సంప్రదించారు. ఏమని, మీరు రాజమండ్రిలో ఇలాగా వితంతు వివాహాలు చేశారట కదా, మీరు మా ఊరు కూడా రండి, మద్రాసు కూడా వచ్చి మాకు అండదండగా ఉంటే ఇక్కడ కూడా అలాంటి వితంతు వివాహం చేయిద్దాము అని వీరేశలింగం పంతులు గారిని ఆహ్వానించారు. 1882 అంటే ఈయన మొట్టమొదటి వితంతు వివాహం చేసిన మరుసటి సంవత్సరం ఈ మొట్టమొదటి వివాహం చేసుకున్నటువంటి దంపతులని ఇద్దరిని తీసుకుని మద్రాసు వెళ్ళారు. మద్రాసు వెళ్ళేసరికి అక్కడ వాళ్ళకి చాలా ధైర్యం వచ్చింది. అమ్మాయ, ఒక ఆయన వచ్చాడు ఇప్పటికే చేస్తున్న ఆయన అని ఆయనతోటి అక్కడ ఉద్యమంలాగా చేపట్టి అక్కడ కూడా వితంతు వివాహాలు ప్రారంభించారు మద్రాసులో. కేవలం ఒక మనిషి చేయడం, దీన్ని ప్రారంభించడం అయిపోవడం కాకుండా ఇది చిరకాలం నిలవాలంటే కనుక దీనికి ఆర్థిక సహాయం ఉండాలి. ఎందుకు, వివాహం చేయడంతో వాళ్ళ కర్తవ్యం అయిపోలేదు, మరి సమాజం నుంచి వచ్చేటటువంటి బెదిరింపుల్ని ఎదుర్కోవాలి, వీళ్ళకి ఆర్థికంగా ఒక విధమైనటువంటి సమర్థత కావాలి. అందుకని ఏం చేశారంటే, ఆ పైడా రామకృష్ణయ్య గారు అన్న ఆయన ఎప్పుడో వాగ్దానం చేసినటువంటి డబ్బుల్లో కొంత ఆయన ఇచ్చాక దాంతో ఈయన ఒక ఫండ్ లాగా, ట్రస్ట్ లాగా పెట్టి వివాహం చేసుకున్న వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం, వాళ్ళకి ఏవైనా ఉద్యోగాలు చూపించడం, అలాగే చిన్నపట్నంలో ఒక చిన్న గృహం లాంటిది తీసుకుని దాంట్లో సంస్థను స్థాపించడం, ఇలాంటి పనులన్నీ చేశారండి. కేవలం తన దూరదృష్టితోటి ఏదో
ఒక వివాహమో రెండు వివాహాలో చేయించేసి మిగతాది సమాజం చూసుకోండి అని వదిలేయకుండా తాను చేపట్టినటువంటి మంచి కార్యక్రమం కలకాలం కొనసాగాలంటే ఎలాంటి బలీయమైన పునాది ఉండాలి, ఎలాంటి ప్రణాళికలు ఉండాలి అనేది కూడా వీరేశలింగం పంతులు గారే ఊహించుకుని దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు, దానికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా ఆయనే సమకూర్చారండి. ఇది వీరేశలింగం పంతులు గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ విధంగా వితంతు పునర్వివాహాలను ప్రారంభించిన మొదటి వ్యక్తిగా వీరేశలింగం పంతులు గారు 1907 వరకు, అంటే ఆయన మద్రాసు వదిలి వచ్చే వరకు కూడా దాదాపుగా 37 వివాహాలు చేశారండి. వివాహాలు చేయడమే కాకుండా ఆ వధూవరులందరూ కూడా జీవితంలో స్థిరపడడానికి, ఉద్యోగానికి, ఆర్థికంగా వాళ్ళకి మద్దతు ఇవ్వడం ఇలాంటి పనులన్నీ కూడా వీరేశలింగం పంతులు గారు నిర్విఘ్నంగా, ఎవరు ఎదురొచ్చినా కానీ, ఎవరు దౌర్జన్యం చేసినా కానీ, ఎవరు బెదిరించినా కానీ భయపడకుండా చేశారు. ఇదంతా ఒక వ్యక్తి అండి. పైగా ఆయన ఏదో విపరీతంగా డబ్బులు ఉన్నటువంటి మనిషి కాదు. అలాగే ఆయనకి మామూలుగా ఉద్యోగం ఉంది. ఉద్యోగం ఉంటూ ఈ సంఘ కార్యక్రమాలు, సంఘాన్ని వ్యతిరేకించి సమాజంలో ఉన్నటువంటి ఆ సనాతన పరువుల్ని వ్యతిరేకించి ఇలాంటి కార్యక్రమాలను చేయాలంటే మానసిక స్థైర్యము, శారీరక ధైర్యము, అలాగే 10 మందిని కూడగట్టుకునేటువంటి మనస్తత్వము ఎంత ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. ఇది వీరేశలింగం పంతులు గారు చేసినటువంటి వితంతు వివాహాల గురించినటువంటి సమాచారం. ఇంకా ఆయనలోని ఇంకో కోణం చూశాం కదా, ఏమిటి, ఆయన బోలెడన్ని పుస్తకాలు రాశారండి. బోలెడన్ని అంటే దాదాపుగా 125 పైగా గ్రంథాలు రాశారు. ఈ గ్రంథాలు రాయడం అనేటటువంటి ఆసక్తి ఆయనకి చాలా చిన్నతనం నుంచి ఏర్పడి ఆయన చాలా చిన్నప్పుడే శతకం రాయడం మొదలుపెట్టారండి. గోపాలస్వామి శతకం అని రాశారు. ఎంత చక్కగా రాసేవాళ్ళంటే, శ్రీ రమణీ హుల్లోల కారుణ్యాల తాల వాళ్ళ కంచన చేల ఘోరావహ జయశీల శ్రీ రాజమహేంద్ర వరపురి గోపాల, అంటే చక్కటి తెలుగులో సంక్లిష్టమైనటువంటి సంస్కృత పదాలు, సంస్కృత సమాసాలు వాడకుండా మామూలు తెలుగులో ఉండాలి, సరళమైనటువంటి తెలుగులో ఉండాలి అని ఊహించి ఆయన చిన్నతనంలోనే శతకాలు రాయడం మొదలుపెట్టారు. ఈ రాయడం మొదలు పెట్టాలంటే ఆయన ఎన్నో పుస్తకాలు చదివి ఉండాలి కదా. ఆ చదవడానికి కూడా ఆయన ఎంత శ్రమపడ్డారంటే, చిన్నప్పుడు ఆయన చాలా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు, అంటే బహుశా 10-11 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది, వసు చరిత్రం అనే పుస్తకం చదవాలి అని ఆయన ఆసక్తి ఏర్పడింది. ఆ వసు చరిత్రం పుస్తకం కొనుక్కోవాలంటేనేమో దాని ఖరీదు 4.08 రూపాయలు అని డబ్బులు లేవు ఆయన దగ్గర. వాళ్ళ అమ్మగారిని అడిగారు. వాళ్ళ అమ్మగారిని అడిగితే వాళ్ళ అమ్మగారు, ఇన్ని డబ్బులు లేవు, పైగా నీకు క్లాస్ పుస్తకాలు చదువుకోవాలి కానీ ఈ వసు చరిత్రం కోసం అంత ఎందుకు అని ఆవిడ కొనడానికి సిద్ధపడలేదు. అప్పుడు ఆయన చేశారంటే, నెలకి 8 అణాలు ఇచ్చేవాళ్ళు ఆయనకి వాళ్ళ అమ్మగారు, ఎందుకు, స్కూల్కి వెళ్ళడానికి. ఆ 8 అణాలు తీసుకెళ్ళి ఆ పుస్తకాల షాప్లో కట్టి, నాకు ఈ వసు చరిత్ర కావాలి, నేను ఇప్పుడు 8 అణాలు కడుతున్నాను, నెలకు 8 అణాలు చొప్పున మీకు కడుతూ ఉంటాను, అంతా అయిపోయాక నాకు పుస్తకం ఇద్దరు కానీ, అంతవరకు నేను వచ్చి మీ షాప్లో కూర్చొని ఈ పుస్తకం చదువుకుంటాను అని ఆ చిన్నపిల్లడిగా ఉన్నప్పుడే ఆయన షాప్ వాళ్ళతో ఒప్పందం చేసుకుని స్కూల్కి వెళ్ళడం మానేసేసి ఈ 8 అణాలు తీసుకుని ఆ షాప్ అతను కట్టి అక్కడ కూర్చొని వసు చరిత్ర చదువుకుంటూ ఉండేవాడు. ఒక నెల 2 నెలలు అయ్యాక వాళ్ళ అమ్మగారికి తెలిసింది, వీడు స్కూల్కి వెళ్ళడం లేదు, నేను ఇచ్చిన 8 అణాలు ఇలా పుస్తకాల షాప్లో కట్టి అక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకుంటున్నాడు అని ఆవిడ ఈయనకున్నటువంటి గ్రంథ పఠనాసక్తిని కనిపెట్టి అప్పుడు వెళ్ళి అతను కోపడి, అలా కాదు నేనే కొనిపెడతానులే అని ఆ పుస్తకం కొనిపెట్టి తర్వాత నుంచి సజావుగా స్కూల్కి వెళ్ళమని చెప్పారు. అంత ఆసక్తి ఉండేదండి గ్రంథ పఠనం అంటేను. ఆ పఠనం దగ్గర నుంచి ఆయన రచనలోకి దింపింది ఆయనకి చాలా చిన్నప్పుడుగా ఉన్నప్పుడే. అలా హై స్కూల్లో ఉన్నప్పుడే ఆయన పద్య కావ్యాలు అనలేం కానీ శతకాలు పద్యాలు రాశారు. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మరికొన్ని పుస్తకాలు రాశారండి. ఈ పుస్తకాలు రాసేటప్పుడు ఆయన ఏంటంటే, ఆయనంతటా ఆయనే కొన్ని నియమాలు విధించుకునేవాడు. శుద్ధాంధర నిర్వోష్ట్య నిర్వచన నైషధము అని ఆయన చదివినటువంటి నల చరిత్రని పద్యాల రూపంలో రాశారు. కానీ ఆ పద్యాలు రాసేటప్పుడు ఆయనకు ఆయనే ఒక నిబంధన ఏమి విధించుకున్నారంటే, ఆ పద్యాల్లో ఓష్ట్యాలు అంటే ఈ పెదవులు కలిపి పలికేటటువంటి అక్షరాలు పాప్ప బాబ్బ అమ్మ అనేవి లేకుండా పద్యాలన్నీ రాశారండి. ఆ నల చరిత్ర మొత్తాన్ని తెలుగు పద్యాల్లో పాప్ప బాబ్బ అమ్మ అనే అక్షరాలు ఎక్కడా లేకుండా రాశారు. ఎందుకు ఇలాంటి నిబంధనలు అంటే, ఆయనకు కావాలని కొత్త ప్రయోగాలు చేయాలి, అలాగే భాష మీద తనకున్నటువంటి ఆ పట్టుని ఆ పద్యాల్లో చూపించాలి అనేటటువంటి ఆలోచనతోటి ఆయన ఈ పాప్ప బాబ్బమ్మ లేకుండా పుస్తకం రాశారు. తర్వాత రోజుల్లో ఆయన రాసినటువంటి చాలా పుస్తకాలని FAకి డిగ్రీలోను SLCలోనూ కూడా పాఠ్య పుస్తకాలుగా పెట్టారండి.
ఆయన రాసినటువంటి రసిక జన మనోరంజనం అనేటటువంటి పుస్తకాన్ని ఎఫ్ఏలో పరీక్షలకి పాఠ్యగ్రంథంగా పెట్టారు. ఇది వాడుక భాష అనలేము, కాకపోతే సరళమైన తెలుగు. అంతవరకు కూడా గంభీరమైన సంస్కృత పదాలతో ఉన్నటువంటి పద్య కావ్యాలన్నింటినీ కూడా ఈయన అచ్చమైన తెలుగులో రాయడం ప్రారంభించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకి ఇంకా 24 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈ మెట్రిక్ అయిపోయి ఆయన ఉద్యోగంలో చేరగానే బందర్ నుంచి ఒక పత్రిక వచ్చేది, పురుషార్థ ప్రదాయని అని. దాంట్లో శుద్ధాంధ్ర ఉత్తర రామాయణం అని, శుద్ధాంధ్ర అది జాగ్రత్తగా గమనించండి అంటే పూర్తిగా తెలుగులోనే ఉండేలాగా రామాయణాన్ని రాశారు. ఇవి చాలా తక్కువ అండి నేను చెప్పిన. మొత్తం మీద ఆయన కేవలం ఈ పద్యకావ్యాలే కాకుండా వచనంలో కూడా రాయాలి అని చెప్పేసి ఆయన గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అనే నవల్ని తెలుగులో అనువాదం చేయడానికి ప్రారంభించారు. కొంత దూరం అయ్యాక ఆయనకు అనిపించింది, ఈ అనువాదం ఎందుకు చేయాలి, నేను సొంతంగా రాస్తే బాగుంటుంది కదా అని. దాని ప్రేరణతోటి ఆయన రాజశేఖర చరిత్ర అని ఒక పెద్ద పుస్తకం రాశారు. అది తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి నవల అని చాలామంది అంటారు. అయితే అది కాదు, దానికి ముందు ఇంకా చాలా నవల లాంటివి చాలా వచ్చాయని మరికొంతమంది వాదిస్తారనుకోండి. వాదనలో ప్రతివాదనలో పక్కన పెడితే వీరేశలింగం పంతులు గారు చేసినటువంటి ప్రయోగాలు, రచయితగా ఆయన మొట్టమొదటిసారిగా ఇలాంటివి చేద్దాము అని ఆయన ఆలోచన రావడం నిజంగా అది అత్యంత ప్రశంసనీయం. ఆ రాజశేఖర చరిత్ర తర్వాత ఆయన గలివర్ ట్రావెల్స్ని మళ్ళా దాని స్ఫూర్తితోటి తెలుగులో మరొక పుస్తకం రాశారు. ఈయన రాసినటువంటి రాజశేఖర చరిత్ర నటండి 1887లోనే కొంతమంది ఇంగ్లీష్లోకి దాన్ని ఫార్చ్యూన్స్ వీల్ అనే పేరుతోటి మార్చి దాన్ని లండన్లో కూడా ప్రచురింపచేశారు. పద్యకావ్యాలు వచనాలు ఇవన్నీ ఒక ఎత్తు, ఆయన రాసినటువంటి ప్రహసనాలు మరొక ఎత్తు. ఆయన చేస్తున్నటువంటి సంఘసేవా కార్యక్రమాలకి ఊతం కావాలి, 10 మందిలోకి ప్రాచుర్యం కావాలంటే కేవలం సమావేశాలు పెట్టి ఏదో బాగా తెలిసిన వాళ్ళని మాత్రమే పిలిచి వాళ్ళకి వివరించడమే కాకుండా సామాన్య ప్రజలకి చేరాలి అంటే కనుక చిన్న చిన్న నాటకాల ద్వారా వెళితే బాగుంటుంది. నాటకాల కాడ కాదండి, అవి చిన్న చిన్న గల్పికలు అంటారు, వాటిలాగా వెళితే బాగుంటుంది అని ఆయన ప్రహసనం అనేటటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించి హ్యూమర్ స్కిట్ అనుకోండి, కరెక్ట్గా చెప్పుకోవాలంటే హాస్యంతో ఉండేటటువంటి చిన్న గల్పికల్ని రాయడం ప్రారంభించారు. అవి కూడా ఏమిటి, ఈ సంఘంలో ఉన్నటువంటి దురాచారాలను ఎదురిస్తూ రాసేటటువంటి గల్పికలు అన్నమాట. మిత్ర వివాహ ప్రహసనం, మహాబధిర ప్రహసనం, పునర్మరణ ప్రహసనం, బలత్కార గాన వినోద ప్రహసనం, మహామహోపాధ్యాయ ప్రహసనం, ఇలాగా చిన్న చిన్న స్కిట్స్ రాసి వాటిని ప్రదర్శింపచేసి తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు 10 మందిలోకి ప్రభావవంతంగా వెళ్లేలాగా చేశారండి. ఇవి పుస్తకాలు రాయడం. ఇంతకుముందు ఆయన పత్రికలు పెట్టారని కూడా తెలుసుకున్నాం కదా, పత్రికలు పెట్టారు, పుస్తకాలు రాశారు. ఇవి కాకుండా శాస్త్రాలు రాశారు. అంటే ఏమిటి, పదార్థ వివేక శాస్త్రం, శారీర శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, జంతు శాస్త్రం. అసలు ఇది ఊహకు అందమండి, ఒక మనిషి ఇన్ని రకాలైనటువంటి పుస్తకాలు, పైగా ఇది ఆయన పూర్తికాల వ్యవహారమా కాదు, ఆయనకు పూర్తికాల వ్యాపకం కాదది. ఆయన ఉద్యోగం చేస్తున్నారు, సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేస్తున్నారు, పత్రికలు నడుపుతున్నారు, ఇవన్నీ చేస్తూ ఆయన పద్యకావ్యాలు రాశారు, నాటకాలు రాశారు, నవలలు రాశారు, ప్రహసనాలు రాశారు, దాదాపుగా 130 పుస్తకాలు రాశారండి. ఇంకోవైపున 5-6 పత్రికలు నడుపుతూ 5-6 ఈ సంఘ సంస్కరణ కార్యక్రమాలను కొనసాగిస్తూ, అది రచయితగా కూడా వీరేశలింగం పంతులు గారు 19వ శతాబ్దంలో అంటే 1800 సంవత్సరం చివరిలో ఆయన ఒక శకాన్ని సృష్టించారండి. అందుకనే తెలుగు సాహిత్యంలో కొంతమంది ఆయన రాసిన పుస్తకాలు ఉన్నటువంటి సమయాన్ని వీరేశలింగం యుగం అని కూడా అంటూ ఉంటారు. వీరేశలింగం పంతులు గారు చేసినటువంటి కార్యక్రమాల్లో మరొక కోణం ఆయన విద్యా పోషణ, చదువు చెప్పించడం. అంటే ఈ అవివేకానికి, మూఢనమ్మకాలకి కూడా ప్రజల్లో చదువుకోకపోవడం అవిద్య అనేది ముఖ్య కారణం. అలాగే ఆడపిల్లల్ని ఎవరూ కూడా చదవడానికి రానివ్వడం లేదు, ఇలాంటి దాన్ని నిర్మూలించాలి, అందరూ కూడా చదువుకోవాలని ఆయన ఉద్యోగంలో చేరిన కొత్తలోనే విరాళాలతోటి బాలికలకి కోసం ప్రత్యేకంగా పాఠశాలలు నెలకొల్పారు. అప్పుడే కాకుండా ఆయన మద్రాసు నుంచి వచ్చాక కూడా మరికొన్ని పాఠశాలలు నెలకొల్పారు. ఈ పాఠశాలలే కాకుండా రాజమండ్రిలో ఆయన ఒక టౌన్ హాల్ లాంటిది కట్టాలి అని కొంతమంది కూర్చుని దానికి ఒక కమిటీగా ఏర్పడినప్పుడు ఈయన్ని దానికి కమిటీలో సెక్రటరీగా పెట్టారు. పెట్టినప్పుడు ఆయన ఆ టౌన్ హాల్ కట్టడం కోసం అని చెప్పి 10 మందిని కూడగట్టి దానికి విరాళాలు సేకరించడం ప్రారంభించారు.
అది 1880వ సంవత్సరంలో. అప్పటికింకా రాజమండ్రిలో టౌన్ హాల్ అనే అలాంటిదేమీ లేదు. ఆ చందాలు వసూలు చేసినప్పుడు ఆయన దాదాపుగా 4-5 సంవత్సరాలు తిరిగారు. అందరూ కూడా ఇస్తాం ఇస్తాం అనేవాళ్లే కానీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. పైగా ఆయనకి ఇది ఒకటే పని కాదు కదా, చాలా పనులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేశారంటే, ఇక ఆలస్యం అవుతుందని ఆయన చేతిలో ఉన్న డబ్బులు పెట్టి స్థలం కొన్నారు. స్థలం కొని ప్లాన్ కూడా వేయించారు 1882-83 ఆ ప్రాంతాల్లోనూ. మరి మంచి పనులు చేస్తున్నప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఎలాగో ఉంటారు అనుకున్నాం కదా. అందుకని ఈయనంటే గిట్టని వాళ్ళు, ఆ స్థలం మంచిది కాదు, దాంట్లో అది దానికి దోషం ఉంది, ఆయన వేసిన ప్లాన్ కూడా మంచిది కాదు, పైగా ఆయన చెప్తున్నటువంటి డబ్బులతో ఇది పూర్తి కాదు అని ఈయన మీద వ్యతిరేక ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయినా కానీ వీరేశలింగం పంతులు గారు ఏమాత్రం భయపడకుండా కొన్ని సంవత్సరాల పాటు దానికోసం శ్రమించి 1889వ సంవత్సరం వచ్చేసరికి ఇక డబ్బులు ఎక్కువ రావటం లేదు, ఏమైనా సరే దీన్ని ఆపకూడదు అని ఆయన సొంతంగా తన డబ్బులు అంటే ఎక్కడి నుంచి ఉన్నాయి, ఆయనకు వచ్చేటటువంటి జీతంలో నుంచి కొన్ని డబ్బులు, అంతవరకు ఆయన రాసిన పుస్తకాల మీద వచ్చేటటువంటి ఆదాయం, అలాగే ఆయన కేవలం ఉపాధ్యాయుడిగానే కాకుండా స్కూళ్ళ ఇన్స్పెక్టర్గాను అలాగే పరీక్షలకి ఇన్స్పెక్టర్గాను కూడా వేశారండి, దాని ద్వారా వచ్చే పారితోషికం, ఇవన్నీ కలిపి ఆయన సొంత డబ్బులతోటి దాదాపుగా 7,000 రూపాయలు ఖర్చు చేసి 1890లో రాజమండ్రిలో టౌన్ హాల్ని పూర్తి చేశారండి. అంత పట్టుదలగా ఉండేవాళ్ళు ఏదైనా కార్యక్రమం చేపడితే కనుక. అంతేకాకుండా ఆయన నిర్మించినటువంటి ఈ భవనాల్లోనండి, ఈ టౌన్ హాల్ ఒకటే కాకుండా, ఆయన 1907లో మద్రాసు నుంచి వెనక్కి వచ్చేశాక అంతవరకు ఆయనకున్న డబ్బులతోటి ఇంకా మిగతా విరాళాలతోటి ఆయనకు వచ్చే ఆదాయంతో ఏం చేశారంటే వితంతు శరణాలయం అని ఒకటి స్థాపించి అదే ఆ తర్వాత విక్టోరియా హిందూ వితంతు శరణాలయం అయ్యిందండి. దాంట్లో వితంతువుల కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడానికి, శిక్షణ ఇప్పించి వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేలా చేయడానికి, వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడం కోసమని రకరకాల కార్యక్రమాలని చేపట్టారు. ఎంత ఆశ్చర్యం వేస్తుందో చూడండి, ఇన్ని కార్యక్రమాలు ఒక వ్యక్తి చేశాడంటే అది కూడా 150 సంవత్సరాల క్రిందట. ఇంకా ఆయన చేసినటువంటి మరొక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే, హితకారిణి సమాజం, మద్రాసు నుంచి వెనక్కి వచ్చాక హితకారిణి సమాజం అని మొదలుపెట్టి దాని ద్వారా రకరకాల కార్యక్రమాలు చేయించారండి. ఆ హితకారిణి సమాజాన్ని మొదలుపెట్టినప్పుడు దానిలో విల్లులో రాశారు ఆ సమాజం ఏమేమి కార్యక్రమాలు చేయాలి అనే కార్యక్రమాలన్నింటినీ రాసి. మరి ఆ సమాజానికి డబ్బులు కావాలి కదా, ఆయన తనకున్నటువంటి సమస్తమైనటువంటి ఆస్తిని దానికి రాసిచ్చేశారండి. ఎంత? మొత్తం 41,500 రూపాయలు. ఆ రోజుల్లో 41,500 అంటే కొన్ని కోట్ల రూపాయలు. ఈ రోజుల్లో ఆయనకి ఏమేమి రాసిచ్చారు, ఆయనకున్నటువంటి ఇల్లు 6,500 రూపాయలు చేస్తుంది, లక్ష్మీవారంపేటలో ఇంకో ఇల్లు ఉండేది అది 2,000 రూపాయలు, అంతకుముందు ప్రార్థనా మందిరం కనిపించి కట్టించారు అది 1,500 రూపాయలు, ఆయనకు తోట ఉండేది అది 6,000 రూపాయలు, అలాగే బంధువుల ద్వారా వచ్చినటువంటి కొన్ని ఇళ్ళు ఉన్నాయి అవి 6,000 రూపాయలు, ఆయనకు లైబ్రరీ ఉండేది అది 1,000 రూపాయలు, ఆయనకి ఇన్సూరెన్స్ చేయించారు అది 2,000 రూపాయలు, ఆయన దగ్గర ఉన్నటువంటి 3,500 రూపాయలు, మొత్తం ఈ విధంగా 41,000 రూపాయలు ఆ హితకారిణి సమాజానికి పూర్తిగా వెచ్చించారండి. అందుకే చెప్పుకున్నాం ఆయన గురించి రాస్తూ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, తన దేహము తన గేహము తన కాలము తన ధనంబు తన విద్య జగజ్జనులకే వినియోగించిన గరుడి వీరేశలింగ కవిజనులారా అని. చూడండి, అందుకే తనకంటూ ఆయన ఏమి మిగుల్చుకోలేదు, అంతా కూడా ఆయన చేపట్టిన కార్యక్రమాలకి, ఆయన మొదలుపెట్టినటువంటి సంస్థలకి, వీటన్నిటికీ కూడా ఇచ్చేశారు. ఆయనకి కలిగినటువంటి గౌరవాలకి చాలా ఉన్నాయండి. ఆయన ఉద్యోగంలో పనిచేసేటప్పుడే ఫెలో ఆఫ్ మద్రాసు యూనివర్సిటీగా ఇచ్చారు, అలాగే డిస్ట్రిక్ట్ బోర్డు, మున్సిపల్ కౌన్సిలు, తాలూకా బోర్డు అలాంటి వాటిలో సభ్యులుగా నియమించారు, యూనివర్సిటీ పరీక్షలకు అధికారిగా ఉంచారు, టెక్స్ట్ బుక్ కమిటీలో అధ్యక్షుడిగా ఉంచారు, ఇలాగా రకరకాలైనటువంటి గౌరవాలు కూడా దక్కినాయి ఆయనకి. ఎంతమంది వ్యతిరేకించేవాళ్ళు ఉండేవాళ్ళో ఆయన సమర్థించేవాళ్ళు, ఆయన సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేశాక వాటిని అభినందించిన వాళ్ళు, ప్రశంసించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అలాగే ఆయన ఈ మున్సిపల్ కౌన్సిల్లో వాటిల్లో బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా అక్రమాలకి అన్యాయాలకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఈ మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు కొంతమంది వాళ్ళ లాంతర్ స్తంభాలు, అప్పట్లో ఇంకా కరెంటు లేదు కదా, లాంతర్ స్తంభాలు ఉండేవి, ఆ లాంతర్ స్తంభాలను తమ ఇళ్లకు దగ్గరగా వేయించుకోవడం, తనకి ఇష్టం లేని వాళ్ళ వీధుల్లో లాంతర స్తంభాలు వేయించకుండా ఉండడం, ఇలాంటి పనులు చేస్తుంటే ఈయన మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఎదిరించి
ఇలా కాదు, ఈ లాంతర్ స్తంభాలు అనేవి అందరికీ ఉండాలి, ఇలాంటి స్వార్థపూరితమైన పనులు చేయకూడదు అని ఆయన ఒక్కడే ఎదిరించి అందరికీ కూడా లాంతర్ స్తంభాలు సమానంగా వచ్చేలాగా చేశారండి. అలాగే ఆయన ఏ పదవిలో ఉన్నా ఏ పని చేస్తున్నా కానీ అక్రమం, అన్యాయం, అవినీతి ఉండకూడదు, సమాజానికే ఉపయోగపడాలి ఆ ధ్యేయాలతోటే ఆయన పనిచేశారండి. ఇంకా మరి వీరేశలింగం పంతులు గారు ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు ఇంకెవరూ కూడా ఆ సమకాలీనులుగా లేరంటే చాలామంది ఉన్నారండి. ఆయన ఈ సంఘ సంస్కరణల కార్యక్రమాలు చేస్తున్నప్పుడే ఆయనతో పాటుగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారని, న్యాపతి సుబ్బారావు గారిని ఇందాక మాట్లాడుకున్నాం, బహుజనపల్లి సీతారామాచార్యులు గారు, వీళ్ళందరూ కూడా ఆయనతో పాటుగా కలిసి పనిచేస్తారు, ఆయన నుంచి స్ఫూర్తిని తీసుకున్నారు. అలాగే వీరేశలింగం పంతులు గారు ఈ కార్యక్రమాలన్నీ ఉధృతంగా చేస్తున్న రోజుల్లోనే గిడుగు రామ్మూర్తి పంతులు గారు, మన గురజాడ అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా తమ తమ ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లారు. వీళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఒకళ్ళు చేసిన మంచి పనులను ఇంకొకళ్ళు అభినందిస్తూ ఉండేవాళ్ళు, ప్రోత్సహించుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా వీరేశలింగం పంతులు గారి చివరి రోజులు ఎలా జరిగినాయంటే, 1907లో ఆయన మద్రాసులో ఉద్యోగం అయిపోయాక రాజమండ్రి వచ్చేసి మళ్ళీ ఈ సమాజ కార్య సంఘ సంస్కరణ కార్యక్రమాలనే కొనసాగిస్తూ హితకారిణి సమాజం దాని ద్వారా మిగతా కార్యక్రమాలన్నీ చేస్తున్న రోజుల్లో 1910లో ఆయన భార్య రాజ్యలక్ష్మి గారు చనిపోయారు. 1910 ఆగస్టు 11వ తారీఖున పగలంతా బాగానే ఉన్నారు, అంతకు ముందు ఏదో కొంచెం అనారోగ్యంగా ఉండింది, రాత్రి నిద్రపోయాక నిద్రలోనే చనిపోయారు. అప్పటి నుంచి వీరేశలింగం గారికి కొంచెం ఆయనకు కూడా ఆరోగ్యం దెబ్బతినడం మొదలుపెట్టింది. చిన్నప్పటి నుంచి కూడా ఆయన శారీరకంగా దారుఢ్యం ఉన్నటువంటి వ్యక్తి ఏమీ కాదండి, ఆయనకున్నంత మానసిక బలం, ఆయనకి సమాజం ఇచ్చినటువంటి బలమే ఆయనకు ఉండింది. భార్య చనిపోయాక ఆయనకి చాలా ఇబ్బందులు వచ్చి, ఆయనకి భోజనానికి కూడా ఇబ్బంది అయినప్పుడు మిగతా మిత్రులందరూ వచ్చి, ఆయన శిష్యులందరూ వచ్చి ఆదుకున్నారు. మరి వీళ్ళ సంతానం గురించి, వీరేశలింగం పంతులు గారికి రాజ్యలక్ష్మి గారికి సంతానం లేదండి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, మొట్టమొదటిసారిగా వితంతు వివాహం చేశారని చెప్పుకున్నాం కదా, గోగులపాటి శ్రీరాములు అతని పేరు, అతనికి ఆ మొట్టమొదటి వితంతు వివాహం చేసుకునేటప్పటికే 4-5 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు. ఆ కుర్రవాడిని వీరేశలింగం పంతులు గారు దత్తత తీసుకుని పెంచుకున్నారు. అయితే దత్తత తీసుకుందాము అని వీరేశలింగం పంతులు గారి భార్య గారు ప్రతిపాదించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఖచ్చితంగా దత్తత తీసుకుందాం, కాకపోతే నా ఆస్తి మాత్రం ఆ కుర్రాడికి ఇస్తానని అనుకోవద్దు, నా ఆస్తి, నాకున్న సమస్తం కూడా సమాజానికి అంకితం చేస్తాను అని ముందుగానే భార్యకి చెప్పి ఆ కుర్రాడిని దత్తత తీసుకుని పెంచుకున్నారు. మరి ఈయన ఇన్ని సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ కుర్రవాడు కూడా తండ్రి బాటలోనే నడవాలి కదా, నడుస్తాడనే అనుకున్నారు. అతను కూడా చిన్నప్పటి నుంచి తప్పనిసరిగా నేను వితంతు వివాహమే చేసుకుంటాను అని వీరేశలింగం పంతులు గారికి వాగ్దానం చేస్తూనే వచ్చాడు. కాకపోతే ఆ కుర్రవాడికి యవ్వనం వచ్చాక, 21 సంవత్సరాల వయసు వచ్చాక ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుని, ప్రాయశ్చిత్తం దేనికి, ఇలాగ వితంతు వివాహం చేసుకుంటాను అని తన నాన్నగారికి, అంటే పెంచుకున్నటువంటి వీరేశలింగం పంతులు గారికి వాగ్దానం చేసిన దానికి ఆయన ప్రాశ్చిత్తం చేసుకుని మామూలు వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అతను మళ్ళా వీరేశలింగం గారి దగ్గరికి ఎక్కువగా రాలేదు. వీరేశలింగం పంతులు గారు కూడా ఆ పెంచుకున్నటువంటి కుమారుడి మీద తర్వాత ఆధారపడలేదు. ఆ విధంగా దాదాపుగా ఆయన 1910లో భార్య చనిపోయిన దగ్గర నుంచి పూర్తిగా శిష్యులు చేసేటటువంటి సపర్యల మీద, వాటి మీదే ఆయన ఆధారపడి ఉన్నారు. ఆ భార్య చనిపోయినటువంటి సంవత్సరానికి ఆయనకి మూర్ఛ వ్యాధి వచ్చి 1 గంట సేపు స్పృహ కూడా కోల్పోయారట. తర్వాత ఎలాగో కోలుకున్నారు, కానీ 1919లో ఆయన మే 27వ తేదీన పరమపదించారు. అదండి వీరేశలింగం పంతులు గారి జీవితంలోని కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు. వీరేశలింగం పంతులు గారిని తమ జీవిత చరిత్ర రాయమని చాలామంది అడిగారు ఆయన జీవించున్న రోజుల్లో. చాలా రోజులు ఆయన జీవిత చరిత్ర రాయడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే జీవిత చరిత్ర అన్నప్పుడు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తుంది, అలా నా గురించి నేను చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు అని చాలా రోజులు రాయలేదు. చివరికి అందరూ ప్రోత్సహించిన మీదట ఆయన తన జీవిత చరిత్రను వ్రాశారు. ఆ జీవిత చరిత్ర వ్రాసేటప్పుడు కూడా మొట్టమొదటలో ఆయన దైవ ప్రార్థన చేస్తూ, ఈ పుస్తకం రాసేటప్పుడు ఎక్కడా కూడా నా గురించి నేను ఎక్కువగా పొగడ్త రాకుండా చూసుకునేలాగా నాకు ధైర్యం ఇవ్వు అని తన ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్నారు. అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళండి. అంటే మొట్టమొదట్లో చెప్పుకున్నట్టుగా చూడండి, ఒక మనిషి నిస్వార్థత, త్యాగం అనడానికి 100% ఉదాహరణ అండి వీరేశలింగం పంతులు గారి జీవితం. అలాగే ఒక వ్యక్తి జీవిత కాలంలో ఎంత సాధించగలడు అనడానికి
ప్రముఖమైనటువంటి నిలువెత్తు నిదర్శనం వీరేశలింగం పంతులు గారి జీవితం. ఎవరో రావాలి, ఏదో చేయాలి అనుకునే కంటే నేనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు, ఆటంకాలు ఎదురైనా కానీ దానికి ముందు తీసుకెళ్ళి దాన్ని విజయవంతం చేయొచ్చు అనేటటువంటి ప్రణాళికలు ఎవరైనా చేపట్టవచ్చు అనడానికి ఉదాహరణ వీరేశలింగం పంతులు గారి జీవితం. అదండి యుగకర్త. 19వ శతాబ్దంలో అంటే 1800 సంవత్సరంలో అన్ని రంగాల్లోనూ కూడా కొన్ని రికార్డుల్ని, ఎప్పటికీ అన్ని తరాలు గుర్తుంచుకోవాల్సినటువంటి రికార్డుల్ని నెలకొల్పినటువంటి వ్యక్తి వీరేశలింగం పంతులు గారు. ఆయన ఏదో రికార్డులు నెలకొల్పకోవడం కోసం ఈ పనులని చేయలేదండి. చిత్తశుద్ధిగా నమ్మి సంఘ సంస్కరణ చేయాలి, సమాజంలో ప్రజలు బాగుపడాలి, భాష బాగుపడాలి అనేటటువంటి ధ్యేయంతో ఆయన ఏమాత్రం నిష్కల్మషంగా, ఏమాత్రం స్వార్థం లేకుండా ఈ పనులన్నీ చేసి తనకున్న సమస్తాన్ని కూడా ఆయన సమాజానికి అర్పించారు. ఒక్కసారి వీరేశలింగం పంతులు గారి గురించి ఈ పద్యం ఎంత నిజమో తెలుసుకుంటూ ఈ కార్యక్రమం చివరిలో ఒక్కసారి ఆ పద్యం చదువుతాను. తన దేహము, తన గేహము, తన కాలము, తన ధనము, తన విద్య ఎవరి కోసం ఉపయోగించారు? జగజ్జనులకే వినియోగించిన ఘనుడు ఈ వీరేశలింగ కవి. అదండి కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 52వ సంచిక.